కృష్ణపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆయనకు ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనేక మందికి ఆహారాన్ని అందిస్తున్నటువంటి భూమి శాసనసభ్యులు కాబట్టి అందరూ కూడా గౌరవించుకుని ఆయనకి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్న భక్తులకి మనవి. ఆయన వాహనానికి ప్రముఖ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు స్థానిక నాయకులు అందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. పూజలు ప్రత్యేక పూజలు జరిగింది. ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. దేవస్థానానికి సంబంధించి ప్రధానమైనటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పటికే అంచెలంచెలుగా అభివృద్ధి చేయడానికి సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి దేవాలయాల నిర్మాణం శరవేగంతో కొనసాగుతుంది. త్వరలోనే వాటి అన్నింటిని కూడా విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించాలనేటువంటి ఆలోచనతో యువ గారు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగిస్తున్నారు. తప్పనిసరిగా ఏదైతే దేవస్థానం ఉందో ప్రాచుర్యత ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం ఎంతోమంది భక్తులకి నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేయడానికి భక్తులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించి గ్రామ ప్రజల అభీష్టం మేరకు భక్తుల ఆలోచనల మేరకు యువ గారి కోరిక మేరకు తప్పనిసరిగా ఈ దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను.